ఈ విధంగా ఆ ద్రౌపది వచ్చేటువంటి ఐదుగురు భక్తలను సైంధవుడికి చూపించిందన్నమాట వీళ్ళు నా భక్తలు అని వీరేవురు అత్యంత దుర్వారులు వీరి వారింబడిన వారాసినడుమ ఉగ్ర మకరాగతమయ్యవియు పేరోటయం బోలే నీ సైన్యంబు వికలంబగు. ఇక్కడ ఈ ఐదుగురు గారు వచ్చారంటే సముద్రంలో ప్రయాణించి సముద్ర మధ్యంలో ఉండేటువంటి ఒక పడవను సముద్రంలో ఉండేటువంటి మొసళ్ళు ఆక్రమించినప్పుడు ఆ పడవ ఎలాగైతే సముద్రంలో మునిగిపోతుందో ఆ విధంగా పాండవులు గాని వచ్చారంటే ఆ పాండవులు వచ్చిన తర్వాత నీ సైన్యం ఉండదు, నీ సైన్యం మునిగిపోతుంది అని చెప్పి చెప్పిందట. అంటే నీ పరిస్థితి ఎలాగున్నది ఇప్పుడంటే సముద్ర మధ్యంలో ఉండి ఇంకా మునిగిపోవడానికి సిద్ధంగా ఉండే పడవ మాదిరి ఉన్నది నీ పరిస్థితి అని చెప్పి చెప్పింది. ప్రాణం బొండి మానం బొండే కోల్పోక మిజిమిజింబోనే చెదరే అని అనప్పుడు ప్రాణాన్నైనా కాపాడుకోవాలి, మానాన్నైనా కాపాడుకోవాలి. ఇప్పుడు పోయి ధర్మరాజు యొక్క పాదాల మీద పడితే నీ ప్రాణం ఉంటుంది, మానం ఉంటుంది, ఈ రెండు వద్దనుకోలే నువ్వు పోవడము, ఇంత వేగంగా తీసుకెళ్తున్నావే, ధైర్యస్థుడివైతే ఆగి యుద్ధం చేయొచ్చు కదా, పరిగెత్తడం దేనికి అని చెప్పి అన్నదట. అంటే అప్పుడు కౌంతేయులు సైంధవసే దందలపడి దిమ్ముఖంబునెల్లం చీకట్లు గమయనట్లుగా బాణపటలంబుల వరగింపందొడంగిన. అప్పుడు ఈ మాటలు చెప్పే సమయానికి వచ్చేసారు వాడు. వచ్చేసి అందుబాటుకి ఎప్పుడైతే వచ్చారో వచ్చి వెంటనే బాణ పరంపరలు దుర్పిస్తున్నాడు ఈ సైన్యం మీద, సైన్యం మీద దుర్పిస్తూ ఇట్లు త్రిగత్త శిబి సింధు సౌవీర సైన్యములతో అనేక నరపతి పరివృతుండై నిలిచిన జయద్రథుంజూచి భీమసేనుండు క్రోధారణలోచనుండై రథంబుడికి హేమ బంధ బంధురంబు అయోమయంబునువను గదాదండంబు త్రిప్పుచు వాణిన్మయం వలికిన నట్టబడి కోటికాస్యుండు నిజ సైన్య సంఘంబుతో మహావీరుంబు దృఢనతండు. ఇక్కడ సైంధవ సేనందలబడి దిముఖంపునెల్లం చీకట్లు గమయనట్లుగా బాణపటలంబులు వరగిం పందొడంగిన తొలగకుడు పొదుపుజేయుడు నిలువుడు పొడువుడను చునిజయోధు కలయపురి కొల్పి సైంధవుడు అలఘు పరాక్రముడు నిలిచి నాగవ భూమి. ఎప్పుడైతే ఈ సైన్యం ఈ యొక్క పాండవులు వచ్చి బాణ పరంపరను కురిపించేస్తున్నారో ఈ సైన్యం అంతా కూడా అటు ఇటు పరిగి తేడానికి సిద్ధమైంది అంటే వాళ్ళు దెబ్బలు తట్టుకోలేక అప్పుడు సైంధవుడు రథాన్ని తిప్పినటువంటి వాడే ఆగి సైన్యాన్ని అంతా ఆగండి ఆగండి అని చెప్పి వీళ్ళేం చేస్తారా వీళ్ళు అగ్నిహోత్రంలో శలభాల మాదిరి పడిపోవడానికి వచ్చారు మన దగ్గరకు, మిడతల మాదిరి అయిపోతారు మన యొక్క ప్రతాపంలో, యుద్ధం చేయండి మిడతలు, వీళ్ళని చూసి వెళ్ళాలా అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఈ సైంధవుడు ఈ మాట అన్నాడో భీమసేనుడు రథం మీద నుంచి దిగేటప్పుడు పాపం అంటే ఇప్పుడు దాకా బాణాలు వేస్తున్నాడు ఇంకా వీటితో ఇట్టు కాదని చెప్పి రథం మీద నుంచి దిగి గదాదండాన్ని తీసుకున్నాడు. గదాదండం అయోమయంబునువగు గదాదండం అయోమయం అంటే ఇనప గద, మామూలుగా బంగారు గదలు వెండి గదలు తర్వాత అవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ పనిచేయవు, మంచి ఇనప గద ఉక్కుతో చేయబడినటువంటి గదాదండాన్ని తీసుకున్నట్ట. తీసుకుని నిజ సైన్యముతో మహావీరుంబుతుడు మద గజముల రథజోతుల పదాతులను తురగముల బలు విడి కలయం చదుపుచు దుర్వారగతి విదిత బలుడు ఘన గదా ప్రవీణత మెరసిన్. ఆ గదాదండాన్ని తీసుకుని తిప్పుతూ భీమసేనుడు ఈ సైన్యంలో పడ్డటువంటి వాళ్ళ అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చితక బాధేస్తూ ఆ సైంధవుడి మీదకు పోతున్నాడు. పోయేటప్పుడు ఇట్లు విహరించి అహిత సైన్య నిహతం మగుటయు చలంగి సింహనాథం చేసి అతండు సారథి సముని తంబైన రథం సాధరంపు కానికి గృహీత శరాసనుండై విక్రమించ మరియు నిట్లు. ఆ విధంగా ఈ గదాదండాన్ని తీసుకున్నటువంటి వాడి మద గజముల రథయోధుల ఎప్పుడైతే గదాదండాన్ని తీసుకుని త్రిప్పుతూ వస్తున్నాడో ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఆ సైన్యాన్నంతా కూడా పచ్చడి పచ్చడి చేస్తూ వచ్చేటువంటి భీమసేనుడి యొక్క శౌర్యాన్ని చూసినటువంటి వాడై కోటికాస్యుడు వచ్చాడు ఎదురు. కోటికాస్యుడు అంటే మొట్టమొదటి ద్రౌపది దగ్గరికి వచ్చినవాడు అనమాట, వచ్చి భీముని ఎదుర్కొన్నాడు అంటే యజ్ఞంలో మొట్టమొదటి ఆహుతి అనమాట, అంటే మొట్టమొదటి వచ్చింది వీడే కదా కాబట్టి వీడే అయిపోతున్నాడు ఇప్పుడు.
తురగముల నిజ సైన్యముతో నమ్మ మహావీరుంబుడ యువనతండు మద గజముల రథయోధుల పదాతులను తురగముల బలు విడి కలజం చదుపుచు దుర్వారగతిం విదిత బలుడు గణగదా ప్రవీణత మెరసెన్ ఇట్లు విహరించి అహిత సైన్యము నిహతంబగుటయు జలంగి సింహనాదము చేసి అతండు సారథి సమునీతంబైన రథంబు సాదరంబు గానెక్కి గృహీత శరాసురుండై విక్రమించి మరియు అలగి యుధిష్ఠిరుండు ఆ కోటికాసుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ రావణమే అతనికి ఆయుర్దాయం తీరిపోయినట్టు అనమాట. వెంటనే ఈ సైన్యాన్నంతా గుర్తినటువంటి వాడి వాడి రథాన్ని ఆ కోటికాసుడిని అంతా కూడా పచ్చడి పచ్చడి చేసేసాడు. వాడిని సంహరించేసి మళ్ళా రథం ఎక్కాడు. రథం ఎక్కి విజృంభించినటువంటి వాడు యుద్ధం చేస్తున్నాడు భీమసేనుడు. ఇంతలో ధర్మరాజు ఏమంటే అగ్గలికం ప్రతిమీరుల నర కార్ముక విద్యా విలసనము మిగుల సౌవీరుల నూర్వురం అధిక వరులను పడగించన్. సౌవీరులు అనేటువంటి వాళ్ళు 100 మంది రాజకుమారులను నుగ్గురుగ్గు చేసేసాట ధర్మరాజు. చూసేలాగి మెత్తగా ఉంటాడు గాని 100 మందిని సంహరించేసాట రథాలతో కూడా. నకులుడు నిశాత సాయక నికరంగుల అమరధారుణి తల మెల్లన్ ప్రకటపర వీరవర మస్తక బంధురము గనునచ్చే దారుణ భంగిన్. నకులుడు కూడా భయంకరమైనటువంటి బాణ పరంపరతో అనేక మంది సైన్యాన్ని ధ్వంసం చేశాట. నారాజపాతముల దుర్వారుడు సహదేవుడాగవాముఖంబుల అశ్వారోహ కులం కూల్చుచు వీర విహారము సల్పవేట్క యలర్పన్. సహదేవుడు కూడా మంచి భయంకరమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఆ రణరంగంలో వీర విహారం చేస్తున్నట్ట సహదేవుడు. వారణ కోటి సింధుర రాజ సైన్య సింధుపూరమునందు మగిత పల్గునాక్షమందరగము మంతరగము తిరిగి కలబదొడగే పరను పాలక మహాజల చరౌరజంబు సంచలింప. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే మందర పర్వతాన్ని సముద్రంలో వేసి చిలికేటప్పుడు ఆ జలచరాలను ఎలా సంహరింపబడుతున్నాయో చనిపోతున్నాయో అట్ట మందర పర్వతం మాదిరి ఈ సౌవీరుడు అంటే ఈ సైంధవుడి యొక్క సైన్యము అనేటువంటి సముద్రంలో మందర పర్వతం మాదిరి ప్రవేశించినటువంటి వాడి ఆ సైన్యాన్నంతా కూడా అల్లకల్లోలం చేసేస్తున్నట్ట అర్జునుడు. వారణ కోటి తదారోహకులతోన వివశమయ్యొరలుచు అవని త్రెళ్ళే సూతాశ్వ సూతహయధ్వజపాత పూర్వకముగా రథములు తుమురయ్య రథులతోడ వెసరాభుతులతోడ మరి హయముల గెరపి. ఇంకా రథంలో యుద్ధం చేస్తూ వచ్చారనుకోండి యొక్క అర్జునుడు యథాళం ఆ రథము సారథి రథంలో ఉండే రథికుడు పొడిపొడైపోతున్నారు. తర్వాత ఏనుగు మీద ఎక్కి వచ్చాడనుకో ఏనుగు ఏనుగు మీద ఉండేటువంటి ఆయన మొత్తం భస్మం అయిపోతున్నారు. అదే విధంగా గుర్రాల మీద వచ్చారనుకోండి గుర్రాల మీద వచ్చినటువంటి రౌతులు ఆ రౌతులు అంటే గుర్రాన్ని తోలేటువంటి వాళ్ళు గుర్రము అన్ని కూడా పొడి పొడి చేసేస్తున్నాడు తన అస్త్రబలంతో. యోధులోన రాబుతులతోన మరి హయముల గణసియల్లెడల ఉడమి గప్పే సందడి తెరలు చూసందడి పెళ్ళుగా కాలు బలం బులుగులే కలయ. కాలు బలం అంటే నడిచి వచ్చే యుద్ధం చేసేవాడు అనమాట. వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారో లెక్కే లేదు. అంటే ఆ రణ రంగమంతా ఎలా ఉన్నదయ్యా అంటే బాగా గాలివాన కొట్టినప్పుడు అరటి చెట్లు సమూహం అరటి తోటలు అట్ట పడిపోతాయో అట్ట పడిపోతున్నారు యొక్క సైంధవ సైన్యం అంతా కూడా. తుముల మధికమయ్య సమరతలంబున ఘోర రుధిర వారి పూరమసగే. రక్తం ప్రవాహం మాదిరి ప్రవహిస్తుంది అక్కడంతా కూడా వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే. జిత విరోధి బలుడు శతమ కసూనుండు చాప నైపుణం సూపునపుడు. ఆ చాప నైపుణం అంటే ఆ దివ్యాస్త్రాలైన దివ్యాస్త్రాలు ప్రయోగిస్తూ తన యొక్క విద్యా కౌశలాన్ని ప్రదర్శించేటప్పుడు ఆ అర్జునుడి యొక్క దెబ్బకు ఈ సైన్యం అంతా కూడా ముక్కలు ముక్కలై ఆ రథంలో ఆ యొక్క రణరంగంలో పడిపోతూ ఉంటే అల్లకల్లోలంగా ప్రజలు వెళ్ళలేక వెళ్ళాలంటే సైన్యుడు అడ్డుపడుతున్నాడు. ఏమయ్యా పాండి మీరు ఇప్పుడుదాకా చూసి మంచి యుద్ధరంగంలో వెళతారని చెప్పి కాబట్టి వాళ్ళు అటు పోలేక ఇటు పోలేక ఆ అర్జునుడి చేతిలో ప్రాణాన్ని పొంగొట్టుకుంటున్నారట. సవ్యకరమునందును అపసవ్యకరమునందు పర్యాయ సంగతమగు చుజూడ పొరవి త్రిప్పిన యొప్పున వరసే పార్థు కాంటీభము వాలుతూ పులగనియనంగా. సవ్యసాచి కాసేపు
చేతితో ధనుసు పట్టుకొని ఇట్ట ప్రయోగిస్తున్నాడు బాణాలు. కాసేపు ఈ చేతితో ధనుసు పట్టుకొని ఇట్ట ప్రయోగిస్తున్నాడు. సవ్య సాచి అంటే అందరికీ రెండు తట్ల అమలు పొదులు ఉండవు. ఒకవేళ పెట్టుకుంటే షో కోసం పెట్టుకోవచ్చు, కానీ యుద్ధం చేయాలిగా. కాబట్టి సవ్య సాచి అంటే రెండు చేతులతో యుద్ధం చేయగలడు. మనం కూడా గమనించండి, కుడి చేతితో కొన్ని పనులు చేయము, ఎడం చేతితో రాస్తూ ఉంటాము, ఎడం చేతితో రాయమంటే రాయలేము. అర్జునుడిలో ఉండేటువంటి విశేషం ఏంటంటే, కుడి చేతితో ఎంత వేగంగా బాణ ప్రయోగం చేయగలడో ఎడవ చేతితో కూడా అదే విధంగా బాణ ప్రయోగం చేయగలడు. అందరూ సవ్యసాచులు ఉండరు, కొంతమందే ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి కూడా అంతే. శ్రీరామచంద్రమూర్తి రెండు చేతులతో బాణ ప్రయోగం చేయగలడు అన్నమాట. కాబట్టి ఈ వార్ధుడు తన రెండు చేతులతో బాణాలు ప్రయోగిస్తూ ఉంటే ఎలా ఉన్నాడయ్యా అంటే, కొరివి కట్టె బాగా మండేటువంటి జ్వాలతో ఉండేటువంటి కొరివిని గరగర గరగర తిట్టే ఎట్టుందో అట్ట కనపడుతుందట. అంటే ఏ తట్టు నుంచి బాణాలు వస్తున్నాయో అర్థం కావడం లేదనమాట. అట్ట వేస్తున్నాడు. కరిని కరంగులతో అట్లయడ త్రిగత్తపతి త్రిగత్తపతి అయిన సుధన్ముడు గదాహస్తుండై రథం గుడిగ్గిచని ధర్మ తనయు రజ్జంబులు కోలనేసిన. అప్పుడేం జరుగుతుందంటే, అర్జునుడి యుద్ధం ఈ విధంగా జరుగుతున్నది. ధర్మరాజు యుద్ధం చేస్తూ 100 మందిని సంహరించాడని చెప్పాను కదా. అప్పుడు త్రిగర్తపతి అయిన సుధన్ముడు, త్రిగర్త దేశాన్ని పరిపాలించేటువంటి సుధన్ముడు అనేటువంటి రాజు రథాన్ని దిగినటువంటి వాడై గదాహస్తుడై గద తీసుకున్నాడు. గద తీసుకుని తన రథాన్ని దిగి చని ధర్మ తన రజ్జంబులు గోలనేసిన ధర్మరాజు యొక్క గుర్రాలను గదతో కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఇంకా రథం ఎట్టు కదులుతుంది ఆయనకు. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే, అతండు నిశిత సాయకంబున వారి యురంగు రచ్చి విగత జీభుంగావించి. అప్పుడు ధర్మరాజు ఒక బాణాన్ని ప్రయోగించి ఆ రాజు యొక్క వక్షస్థలం చీలేటట్టు వేశాడు. ఆ రాజు అక్కడే సంహరింపబడ్డాడు, ఆ సుధన్ముడనే రాజు. తర్వాత ఈయన సత్వరంభుగాదని సహదేవ్రతం వెక్కి త్వర త్వరగా ఉండి సహదేవుడు రథంలో కూర్చున్నాడు. అంటే రథం లేకుండా విరుధుడై యుద్ధరంగంలో ఉంటే ఎవరైనా సంహరించేస్తారనమాట. ఈయనకు రథం లేకుండా పోయింది కదా, వెంటనే సహదేవుడు యొక్క రథం ఎక్కాడు. రథం వెక్కి మరియును త్రిగత్తులలో నమహాముఖ క్షేమంకరులను వారు నకులొంగుదిరి. అప్పుడు ఆ త్రిగత్త దేశాన్ని పరిపాలించి ఆయన సుధన్ముడు చనిపోయినాడు కదా, తర్వాత వాళ్ళ సహోదరులైనటువంటి వాళ్ళు మహాముఖుడు క్షేమంకరుడు అనేటువంటి వాళ్ళిద్దరు నకులుడి మీదకి వచ్చారట. నకులుడి మీదకి వస్తే పొదివి ఘనశరాసారం ముగురిసి జలధరం పురంబోలి గజ్జిల్లిన అమ్మా త్రీసూనుండు వారిద్దరులే పెక్కంపు నొప్పించినంత తదీయాగ్రజుండకు సురధుండు. అప్పుడు రాగానే వాళ్ళిద్దరూ భయంకరంగా యుద్ధం చేస్తే వాళ్ళిద్దరిని యమలోకానికి పంపించేశాడు నకులుడు. అప్పుడు వాళ్ళిద్దరు అన్నున్నాడు సురధుడని ఆయన, నకులుడి మీదకి వచ్చాట. వచ్చి కరిని కరంబుతో తొడరి గర్భితుడై తన వారణేంద్రునక్కున బలవీరు మీద వెసగొల్పిన తద్రథ గోటకంబుల పరుషతంపుర గజము వాయకమీడసి చర్మహస్తుడై ధరణికి దాటుచోరది మదంబున వెండియుపై గటంగిన. అప్పుడు ఆ నకులుడి మీదకు ఈ సురధుడనేటువంటి ఆయన ఆ ఏనుగు మీద ఎక్కినటువంటి వాడై పెద్ద ఏనుగు ఆయన. ఆ ఏనుగు మీద ఎక్కి గజ సమూహాన్ని అంతా కూడా తీసుకుని పెద్ద మదగజం మీద ఎక్కాడు. కూడా అనేక ఏనుగులు వస్తున్నాయి. ఆ ఏనుగుల మందనంతా కూడా నకులుడి మీదకి తోలేట. తోలితే త్వలగ గయం మఖబలుడు దుర్బల మొప్ప కృపాణ పాద పంగుర కరినాథుకేలు నిరుకొమ్ములతో బెరయంగ తృంఫ పెట్టిలకు విచేష్టమై నొరకు నేనుగుపై అతిమాత్ర భీతి నిహ్వలుడకు శత్రుముద్ధతి కృతాంత విధేయుని చేసవేమిడిన్. అప్పుడు నకులుడి యొక్క రథ సారథని రథ అశ్వాలను ఆ ఏనుగు తొక్కి చంపేసిందని. అప్పుడు నకులుడు కిందకి దూకినటువంటి వాడై కత్తిని తీసుకున్నటువంటి వాడై ఆ ఏనుగు మీదకి వచ్చి ఏనుగు తొండాన్ని నరికేశాడు, ఏనుగు దంతాలు నరికేశాడు. ఎప్పుడైతే ఆ ఏనుగు ఆ విధంగా నరికాడో ఆ ఏనుగు పెద్ద ఘీంకారం చేస్తూ కింద పడి మరణించిందట. మరణించిన తర్వాత శత్రునుద్ధతి కృతాంత విధేయుని చేసే వేల్మిడినప్పుడు పైన ఉన్నాడు కదా మహానుభావుడు సురధుడు, ఆయన కూడా ఏం చేస్తాడు, కింద పడ్డాడు. పడ్డ తర్వాత ఆ సురధుడిని కూడా కంఠం నరికేశాడు, యమలోకానికి పంపించేశాడు. వైరులు తలగనిమ్మై తాను పౌరుష విశేష దక్షుండై అవ్వీరుడు రయమున నరగి సమీర తనయు నరథమేకి విడిశంబోరన్. నాలుగు పక్కల చుట్టేస్తున్నారు నకులుండి. అప్పుడు ఈయనకు రథం లేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి భీమసేనుడి యొక్క రథం మీదకి ఎక్కేశాడు. అంటే సహదేవుడి రథం మీదకి ధర్మరాజు ఎక్కాడు,
భీముడు రథం మీదకి నకులుడు ఎక్కేశాడు. ఇప్పుడు రెండు రథాలే పనిచేస్తున్నాయి, మూడు రథాలు, సహదేవుడిది, తర్వాత భీముడిది, అర్జునుడిది అన్నమాట. కర్ణుడు వృకోధరుండు నిన్ను కట్టలు కుందల పడ్డ కోటి కాశుని తురంగం ములదునిమి సూతుని కంఠము దృంచి వైచి తీవ్ర నిశిత మైన ప్రాసమున వాని యురంగు వగిల్చి చంపిన కనుకని వారి భీతి యస గంగత దీయచము సమూహముల్. అక్కడ యుద్ధం చేస్తున్నాడు కదా భీముడు, అంటే ఇక్కడ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. భీముడు ఏం చేశాడు, కోటి కాశుని చంపేశాడు. ఇక్కడ ధర్మరాజు 100 మందిని చంపేశాడు. అర్జునుడేమంటే అనేక మంది ఆ సైన్యాన్ని, దుర్మార్గులైన రాజులందరినీ కూడా సముద్రంలో జలచరాలు సంహరించినట్టు చంపేశాడు. నకులుడేమంటే ఆయన భయంకరమైనటువంటి వాళ్ళని ఇద్దరు చంపి, వాళ్ళ అన్నైనటువంటి ఆయన ఏనుగు మీద వచ్చేటువంటి సురథుడు అనేటువంటి ఆయన ఏనుగు కూడా చంపేశాడు. తర్వాత సహదేవుడు యుద్ధం చేసి చాలా మందిని చంపుతున్నాడు. ఇలా యుద్ధం 4 మూలలా జరిగేటప్పుడు ఆ కోటికాశ్యుణ్ణి ఎప్పుడైతే భీమసేనుడు సంహరించాడో, ఇవన్నీ ఏక సమయంలో జరిగిపోతాయి అన్నమాట. జరిగిపోయినప్పుడు ఆ భయంకరమైన ఉగ్రమూర్తి అయినటువంటి ఆ భీమసేనుణ్ణి చూసి కోటికాశ్యుడు చనిపోయినటువంటి సందర్భంలో ఇంకా లాభం లేదు, కోటికాశ్యుడు మంచి పరాక్రమవంతుడు ఉన్నట్టున్నాడు, సైన్యం 4 పక్కల మరిగిస్తుంది, మంచి మంచి వాళ్ళందరూ చనిపోతున్నారు అన్నమాట. పోతుంటే అంత అంగార గుందును కుంజరుందును సృంజయుందును సుప్త గుందును శత్రుజయుందును సుప్రబుద్ధుందును సుభంకరుందును భ్రమరుందును శూరుందును రథయు గుహకుందును బలార్జునును సౌవీర కుమారుడు పన్నిద్దరు. వీళ్ళందరూ పక్క పక్కన వాళ్ళందరూ వైనం చేశారు. ఒక చెట్టు నరకాలంటే ముందు చుట్టూ వైనం చేసుకోవాలి కదా. చెట్టు ఒక అడవిలో ఉంది, చుట్టూ ముళ్ళ పొదలన్నీ ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ పొదలన్నీ వైనం చేసుకొని కానీ పోవాలి కదా, దారి వైనం చేసుకోవాలి కదా. ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ చంపేస్తే ఇప్పుడు సైంధవుడు ఎక్కడున్నాడు? సైంధవుడి చుట్టూ 12 మంది ఉన్నారని చెప్పున్నాం. ఆ కోటికాశ్యుడు ద్రౌపదికి చూపించేటప్పుడే చెప్పాడు, అదిగో 12 మంది పరివేష్టించుంటే మధ్యలో ఏనుగు మీద కూర్చోమన్నాడు చూడు ఆయన అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎక్కడ కూర్చోమన్నాడు? కానీ మొత్తానికి ఈ చుట్టూ 12 మందిని గురించి దృష్టి పెట్టుకున్నారు. ఇంకా ఆ దృష్టి పెట్టుకుని సౌవీర కుమారుడు పన్నిరూరను ఇక్ష్వాకుశిబి సైంధవ త్రిగర్త సైన్యముల గూడి క్రీడి మార్కొని పటుబాట జాలములు గప్పిన. ఆ 12 మంది రాజకుమారుడు ఇక త్రిగర్త సైన్యము, తర్వాత శిబి సైన్యం, వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకు శిబి సైంధవ త్రిగర్త సైన్యములు, ఇక్ష్వాకు సైన్యం, శిబి సైన్యం, సైంధవ సైన్యం, త్రిగర్త సైన్యం, ఈ అందరితో కూడుకుని 12 మంది యుద్ధం చేస్తూ ఉంటే వీళ్లతో మన పార్థుడు యుద్ధం చేస్తున్నట్ట. అతుల క్రోధ విఘూర్ణమాన హృదయుండై చండగాండి వనిర్గత పల్లౌగముల తదస్త్రవి తతుల్ ఖండించి సౌవీర సంతతి పన్నిద్దర విండ్లునందునిమి దోర్దండంబు మీరంగ సస్మితుడయ్యాతడు తచ్చిర ప్రకర విచ్ఛేదంబు చేశన్ వ్యసన్. ఈ 12 మంది లైన్లో వచ్చేశారు. అంటే అర్జునుడికి సులభంగా ఉండేదానికి చంపేదానికి, లేకపోతే ఎందుకు వాడు రావడం పాపం. వచ్చి ఈ సైన్యాన్నంతా పెట్టుకుని అర్జునుడి రాళ్ళు వస్తారా ఎవరన్నా ఆయుష్ కావాలనుకున్నటువంటి వాళ్ళు, అప్పుడు అర్జునుడు బాగా వాటంగా వచ్చేసారు అందరం చెప్పి అనుకొని ఈ సైన్యాన్నంతా సంహరిస్తూ వరుసగా ఒకే బాణం ప్రయోగించాడు. 12 మంది తనలో ఎగిరిపోయినాయి అనమాట ఒకేసారి. మళ్ళీ 2వ బాణం ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆ 12 మంది తనలో కూడా నరికేసినటువంటి వాడై ఎప్పుడైతే ఈ 12 మందిని ఖండించాడో మిగిలిన సైన్యం సిద్ధంగా ఉన్నారు దేనికి, పరిగెత్తడానికి అనమాట. అంటే సైనికుల్లో కూడా కొంతమంది ఉంటారు, అందరూ మిలిటరీలో చేరుంటారు అనమాట. మిలిటరీలో చేరినంత మాత్రాన అందరూ యుద్ధం చేయరు. అక్కడ యుద్ధం ప్రకటించారనగానే సెలవు పెట్టి ఉంటాడు, మాకు బాగలేదు, ఒళ్ళు బాగలేదు, ఏం వాటంగా లేదు, మాకేదో ఇబ్బంది జరిగింది, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పోయినారని చెప్పేసి సెలవు తీసుకొని వస్తాడు. అంటే ఇంక వేరే సెలవు ఇవ్వరని చెప్పి అటువంటి సైనికులు కూడా ఉంటారు. అందరూ ధైర్యంగా చేసే వాళ్ళు ఉండరు. కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉంటారంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మేము ఇంటికి పోయి చెప్పొస్తామయ్యా, ఏమంటే పలానా చచ్చిపోయినారని చెప్తామని ఇంటికి పోయి చెప్పడానికి కొంతమంది ఉంటారు. ఇట్లా అందరూ ధైర్యస్తులే ఉండరు. వీళ్ళు ఎప్పుడైతే ఈ 12 మందిని సంహరించారో
విత్సలి విడిగా ఎట్ట పడ్డోళ్ళు అట్ట ఎడుతున్నారు. మనకి ఎందుకు వచ్చింది నారాయణ వాళ్ళ గొడవలు? ఆ సైంధవుడు పోవడం దేనికి? ఆమెను ఇష్టపడడం దేనికి? ఆ సైంధవుడు ఆమెను ఇష్టపడి తీసుకువచ్చిన తర్వాత మనకేమన్నా ఉపయోగం ఏమన్నా ఉందే? మన ప్రాణం మీదకి వచ్చింది కదా ఇదంతా అని చెప్పి ఈ సైన్యం అంతా ఎట్ట పడ్డోళ్ళు అట్ట వెళుతున్నారు. వెళ్లేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రథంలో చుట్టూ ముట్టుకొని ఎక్కడికి పోనేకుండా ఈ పార్థుడు తరిమి తరిమి చంపుతున్నాడు అనమాట. అంటే ఎట్ట పోవాలన్నా పార్థుడు కనపడుతున్నాడు, ఏ దిక్కుకు పరిగెత్తినా ఆయన వచ్చేస్తున్నాడు అనమాట వీళ్ళు వెళ్ళలేకుండా. అప్పుడు ప్రకట ఇప్పుడు రణభూమి అంతయు శవమయం వయ్యే, అప్పుడు చేశాడు చూడండి యుద్ధం, అందరినీ రౌండ్ గా తిరుగుతూ ఒక్కొక్కడిని తగ్గొట్టేశాడే. అప్పుడు ఆ రణరంగం అలా ఎలా ఉన్నదయ్యా అంటే శవమయం అయిపోయింది, మొత్తం శవాలే. తర్వాత అయ్యే అంబరం బంతయు కబంధమయం వయ్యే, అంబరం కబంధమయమైంది. అంటే ఆకాశం అంతా కూడా బాగా గమనించండి, యుద్ధం జరుగుతూ ఉంది, బాణ పరంపరలు తెగొడుతూ ఉంటే కొన్ని శరీరాలు పైకి ఎగురుతున్నాయి, కొన్ని కింద పడిపోయి ఉన్నాయి. అంటే కింద పడిపోయినవంతా కూడా భూమి మీద అంతా శవాలు ఉన్నాయి, ఆకాశంలో కూడా శవాలు ఉన్నాయి. కబంధాలంటే సగం దిగిపోయిన శరీరాలు అనమాట. ఎందువల్ల ఉన్నాయి? పైన ఎగురుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. అంటే ఎగిరే వాళ్ళు కొంతమంది పైకి ఎగిరిపోవచ్చు, ఎగురుతుంటే వాళ్ళు నిజంగానే పైకి ఎగిరిపోతున్నారు అనమాట. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అందుకే చెప్తాడు భారత యుద్ధంలో భీమసేనుడు విసిరి వేసినటువంటి ఏనుగులు రథాలు ఇప్పటికి కూడా పైన ఉన్నాయి. పైన ఎక్కడి నుంచి వచ్చే మాకు కనపడడం లేదంటే మనము ప్రయోగించినటువంటి రాకెట్ మనకు కనపడుతుందా? పోయేటప్పుడు కనపడుతుంది. పోయేటప్పుడు అంటే రాకెట్ ఎందుకు కనపడుతుంది అంటే ఆ రాకెట్ కొసలు ఉంటుంది అసలు పదార్థం అంతా కూడా, కిందంతా అది కాలిపోవడం అంటే దాన్ని నెట్టడం అంతవరకు కాలిపోవడం, ఇంకొకరు పైకి నెట్టడం అక్కడికి కాలిపోవడం, ఇటు నెట్టుకుంటూ నెట్టుకుంటూ పోతే అసలు పదార్థాన్ని అక్కడ వదిలేస్తారు అనమాట. అంటే మామూలుగా భూమి ఆకర్షణ ఉండేటువంటి ప్రాంతానికంటే పైకి పంపించేస్తారు శాటిలైట్ ఉపగ్రహాన్ని, అది ఇంక కింద పడదు. మనమైనా కూడా ఉపగ్రహం ఉండే దగ్గరికి కానీ పోతే మన ఆకాశంలోనే తిరుగుతుండొచ్చు, ప్రాణం ఉండి లేకపోతే అది వేరే విషయం. ఏమంటే కింద మాత్రం పడం, కింద పడం. అందువల్ల భూమి ఆకర్షణ శక్తి కంటే కూడా ఆ పరిధి దాటిచ్చేస్తారు గ్రహాలు. అందువల్లే సూర్యచంద్రాలు గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయంటే కింద పడకుండా ఎందుకు ఉన్నాయంటే మనం కూడా పడం. ఇప్పుడు రాకెట్ ప్రయోగం చేసి భూమి ఆకర్షణ శక్తి లేనటువంటి ప్రాంతానికి పంపించడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ చిన్న వస్తువును పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారో మన వాళ్ళు. యుద్ధరంగంలో భీమసేనుడు విసిరేస్తే ఆ రథాలు ఏనుగులు గుర్రాలు కొన్ని భూమి ఆకర్షణ శక్తి లేని చోట గడిపోయినాయి, అవి ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి పోయినాయి. అంటే అంత దూరం పోయేటువంటి విసిరి వేయగల శక్తి ఉంది అనమాట. అట్లా ఈ అర్జునుడు ఈ భీముడు వీళ్ళు కదా యుద్ధం చేస్తున్నారు. ఈ కబంధ దేహాలు ఎగిరి పైన పడుతున్నాయి, కింద పడుతున్నాయి, కింద పడిపోయి అడుగు పెట్టే దానికి సందు లేకుండా మొత్తం శవ పరంపరగా ఉంది. దూరం నుంచి చూసి యుద్ధం చూసేవాడికి ఎలా ఉన్నదా అంటే పైన శవాలు ఉన్నాయి, కింద శవాలు ఉన్నాయి, కొంచెంసేపటికి అవి కింద పడతాయి అనమాట. ఆ విధంగా ఉంది. ప్రకట కోలాహల అయితే ఏమేమున్నాయి అంటే బాహు చరణ ఛేదములను, అనేకమైన కాళ్ళు ఉన్నాయట, ముక్కలు ముక్కలు అయిపోయిన కాళ్ళు, అనేకమైన చేతులు ఉన్నాయట, ఎవరైనా అవసరమైతే తెచ్చి కనిపించుకోవచ్చు అనమాట, చేతులు ఉన్నాయి. తర్వాత కార్ముక తూణీల కాండ ఖండములను, అనేకమైన బాణాలు, అనేకమైన ధనస్సులు, అనేక కత్తులు, అనేక ఈ యొక్క రకరకాలైన ఆయుధాలు, కథలు కావచ్చు, ప్రాసాలు కావచ్చు, ఆ కాలంలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఉన్నాయి. చామరములు, మనం కానీతే ఎన్ని చామరాలైనా తీసుకోవచ్చు ఇసుక్కునేదానికి, అంటే ఆ వింజామరలు అంటారు కదా ఆ రథాల్లో రాజులుగా ఉండేటువంటి వాళ్ళు వింజామరలు వేసుకుంటూ వైభవంగా పోయేవాళ్ళు కదా, వైభవంగా. అయితే మన వాళ్ళందరూ అక్కడికి కానీ వెళితే చామరాలు తెచ్చుకోరు, రథాలు తెచ్చుకోరు, తర్వాత ముండాలేని చోట అవన్నీ కాదు, వాళ్ళు వేసుకున్నటువంటి నవరత్నాలతో కూడినటువంటి అనేకమైన ఆభరణాలు ఉన్నాయండి అక్కడ. కొన్ని కోట్ల సవర్లు బంగారం, కొన్ని వేల విలువ కోట్ల విలువ చేసేటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, కిరీటాలు అన్ని పడిపోయినాయట అక్కడ ఆ యొక్క రణరంగంలో. మనం మామూలు చూడండి, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ అయ్యో వాడు చచ్చిపోయినాడే, వాడు బతికాడే, యాక్సిడెంట్ జరిగింది చూసేవాళ్ళు కొందరు. కొందరు ఏమంటే ఏదో వాళ్ళకి రక్షించడానికి ఏదో వాళ్ళ బంధువులకు ఫోన్ చేసేవాళ్ళు, తెలిసిన వాళ్ళు వాళ్ళు కొందరు. కొంతమంది వాళ్ళ జోబీల్లో ఉన్న అక్కడ ఏమన్నా బంగారం తీసుకునేవాళ్ళు కొందరు. ఏమంటే అక్కడ ఏమన్నా ఉంటే సందర్భంగా ఎవరు పట్టించుకోరు కదా, అందరూ ఏడుస్తుంటారు కాబట్టి అది తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రోజు అప్పుడు
ఆ దుఃఖంలో వాళ్ళు ఈ బంగారాన్ని గురించి అసలు పట్టించుకోరు, వీటి పని చేసుకుంటాడు, అందుకంటే అవకాశం లేదు కాబట్టి. కాబట్టి రాజులయ్యుండి కీలాల పూరంబును మాంస పంకమ్మును కేశ శైమాలంబును ఎలా ఉన్నదయ్యా యొక్క రణ రంగం అంతా అంటే అక్షకూపర రథాంగకేతన త్రివేణూక శకలంబులను పుండరీక వ్యజన చావర పంగంబులను కల కరవాల పరిఘ శక్తి గల ముసలపట్టి సప్రాసంపులను ఎక్కడ చూసినా రాసులయ్యుండి, ఎక్కడ చూసినా రాసులు రాసులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కీలాల పూరంబును అయితే ఒక నది మాదిరి ఉన్నదట అక్కడ. ఏది ఆ రణరంగం? ఒక నది మాదిరి ఉందంటాడు. నది ఉంటే దాంట్లో నీళ్లు ఉండాలి కదా, ఇది రణరంగం. ఆ రణరంగంలో నీళ్లు ఎక్కడున్నాయి? నెత్తురే నీళ్లుగా ఉందట. అంటే నెత్తురు ఒక సరస్సు మాదిరి ప్రవహిస్తుందట. ఆ సరస్సులో దిగినప్పుడు బురద అవుతుంది కదా మనకు. ఇక్కడ బురదే ఉంది, మాంసమే బురదగా ఉందట. వీళ్ళని సంహరించినటువంటి వీళ్ళ శరీరాల మాంసం. తర్వాత కేశ శైవాలంబును నదిలో, ఒక నది సరస్సులో పక్కనే పాచి పట్టి ఉంటుంది చూడండి. మామూలుగా మంచినీళ్ళు ఉంటాయి, ఆ అంచుల్లో అంచుల్లో పాచి పట్టి ఉంటుంది. ఈ సరస్సులో పాచి ఎక్కడ పట్టింది అంటే కేశములు. జుట్టును చూసావా, అందంగా అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలతో పెట్టుకుని తలదూకునేటువంటి వాళ్ళు, రోజుకు అనేక రకాలుగా సుగంధ ద్రవ్యాలతో తలకు పోసుకునేటువంటి వాళ్ళు, ఆ సరస్సులన్నీ అక్కడ తెగిపోయి ఉంటే ఆ వెంట్రుకలన్నీ కూడా ఆ సరస్సులో ఉండేటువంటి పాచి, అంచులు ఉండేటువంటి పాచి మాదిరి కనపడుతుందట. నైనా పూర్వ నదీ ప్రవాహం పురందు బహువిధ క్రవ్యాదగణములు అవగాహము చేచు ప్రకట కోలాహల వ్యాకులం మగుచుండని విధమున అనేకమైన భూతప్రేత పిశాచాలు ఎక్కడుండే వచ్చేసే సిద్ధంగా. నెత్తులు తాగడం, మాంసం తినడం, అంటే మామూలుగా మామూలుగా ఎలాగయ్యా అంటే ఎక్కడైనా ఒక వాతావరణం కలిగినప్పుడు ఎక్కడెక్కడ వచ్చేస్తారన్నమాట. ఇప్పుడు మనం ఒక చెట్టు కొట్టామనుకోండి, ఒక టెంకాయ చెట్టు ఒక తాటి చెట్టు కొట్టామనుకో, కొట్టగానే దాంట్లో గుంజని తీస్తారనమాట. ఆ గుంజు తీస్తున్నారంటే 10 మంది వచ్చేసి ఉంటారు, ఏమంటే ఆ గుంజు తీస్తే తినాలయ్యా తినాలయ్యా. ఇక్కడ యుద్ధం జరుగుతుంది అంటే మనకు మంచి ఆహారం దొరుకుతుందని చెప్పి రెడీగా ఉన్నారనమాట. పిశాచాలంటే రెడీగా ఉన్నాయి. ఈరోజు మనకు పండగరా పండగరా లక్షణంగా ఎంత నిద్రు కావాలన్నా తాగచ్చు, ఎంత మాంసం అయినా తెగచ్చు. ఎటువంటి వాళ్ళు మహానుభావులందరూ ఉన్నారు ఇక్కడ, చిన్న మాంసం కాలేదని ఆ భూతప్రేత పిశాచాలని హాయిగా పండగ చేసుకుంటున్నాయట. చేయుచు ప్రకట కోలాహల వ్యాకులం మగుచుండెని విధంబున, ఈ విధంగా ఉంది ఆ రణరంగం అంతా కూడా. గాండీవ పవన ప్రేరిత చండాంబక ఘోర శికల శతమ కథనయో దండ దహనుడక మాత్ర అఖండిత సౌవీర సైన్య కాననమేర్చన్. సౌవీర సైన్యము అనేటువంటి అడవిని అర్జునుడి యొక్క బాణాలు అనేటువంటి దావాగ్ని దగ్ధం చేసేసిందట. తర్వాత అట్టి కందువున జయత్రదండు ద్రౌపదిని దిగ విడిచి రథం దోలుకొని పరచే. మంచి పరాక్రమవంతుడు సైంధవుడు మాత్రం. ఎంత పరాక్రమవంతుడయ్యా సైంధవుడు అంటే, బాగా చూచాడు సమయాన్ని. బ్రహ్మాండంగా యుద్ధం జరుగుతుంది, ఎక్కడెక్కడ వాళ్ళు చనిపోతున్నారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, వాతావరణం చాలా బాగుంది. వెంటనే ద్రౌపది రథం దిగన్నాడు. ద్రౌపది ఆశ్చర్యపోతుంది, ఓ నాయన వీళ్ళందరినీ కూడా పాండవులు సంహరించారు కదా, ఇక గాని యుద్ధరంగం లేకి జయద్రథుడు గాని దిగాడంటే ఎంత బల పరాక్రమవంతుడు. నా భర్తను చీల్చి చెండాడానికి కావాల కోపత క్రోధ తామ్రాక్షుడైపోయిన దిగు అన్నాడు. అన్నాడు దిగు అన్నాడంటే దిగి ఇటు చూసేటి లేడు అక్కడ. ఏమంటే అదే వేగంగా వెళుతున్నాడు అనమాట రథాన్ని దోలుకొని. అంత పరాక్రమంతో ఏమంటే దడుచుకొని వెళ్ళని చూసి ఇంకక్కడ గానుంటే ముక్కలు ముక్కలు చేసేస్తారని ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ ద్రౌపదిని కూడా తీసుకుని వెళ్ళవచ్చు కదా, వెళితే వాళ్ళు వస్తారు కూడా. ఏమంటే తనుకొని వస్తారు, ద్రౌపది కోసం వస్తారు. ద్రౌపది కోసం వచ్చినప్పుడు ఉంత ద్రౌపదిని తీసుకుని వెళ్ళరుగా, తను సంహరిస్తారనే భయంతో ఓ నాయన నీ భార్య వద్దు ఎవరు వద్దు లక్షణంగా తీసుకోండి అని చెప్పి ఏమీ చెప్పకుండా దౌర్జన్యంగా దిగు ద్రౌపది అన్నాడు. దిగింది పాపం భయపడతామే, తిరిగి చూసేటట్టు వెళుతున్నాడు. ఎంత వేగంగా వెళుతున్నాడంటే కీలాల పూరమును ద్రౌపదిని దిగబెట్టి రథం బుదోలు కొనిపరచే అంత ధర్మజుండు ధౌమ్య సమన్విత అయ్యున్న పంచాలింగని నిజ రథం ఉపయనిడుకుని. ఇంతలో ధౌమ్యుల వారు కూడా వచ్చేసి ఉన్నాడు అక్కడికి, యుద్ధం జరిగే దగ్గరికి. దారిలో ఆయన రథంతో కూడా పరిగిస్తుండడు కదా, ఆయన కూడా వచ్చేసి ఉన్నాడు. వెంటనే ధర్మరాజు ఏం చేశాడంటే ద్రౌపదిని వాడు అక్కడ దించేయగానే ద్రౌపదిని రథంలో ఎక్కించుకున్నాడు.
రణరంగ మధ్యలో ఉండకూడదు కాబట్టి రథంలో ఎక్కించుకున్నాడు. భౌమ్య సమన్వితై ఉన్న పాంచాలింగని నిజ రథంపై నిడికొని సైంధవు పలాయనం వెరింగి అర్జునుడు శత్రుసేనా సంరంభంబరున్న భీమసేనుని కిట్టని ఏ రథం మీద ఎక్కించుకున్నాడు ధర్మరాజు. ఇక్కడ సహదేవుడు ధర్మరాజు ఉన్నారు కదా ఒకే రథం మీద. నేరుగా అక్కడికి వచ్చిన తర్వాత ధౌమ్యుడు ద్రౌపది ఉన్నారు. ఆ ద్రౌపదిని ధౌమ్యుని తన రథం మీద ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నకులుడు భీముడు రథం మీద ఎక్కున్నాడు. భీముడు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, వీడు సైంధవుడు వెళ్ళిపోయినాడు. అది అర్జునుడు గమనించాడు. అర్జునుడు గమనించి వెంటనే ఏం చేశాడంటే భీముడి దగ్గరికి వచ్చాడట. భీముడి దగ్గరికి వచ్చి సిగ్గు లేకుండా మనం చూసి భయపడిపోయి పరిగెత్తెళ్ళిపోయినాడు రణరంగం నుంచి సైంధవుడు. ఇప్పుడు మనం వీళ్ళతో యుద్ధం చేయడం కాదు, వాళ్ళని పట్టుకొని రావాలి. కాబట్టి పాపం వీళ్ళేం పాపం చేశారు, ఈ సైనికులు వాళ్ళని గురించే కదా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని వదిలేసేయి, ఇంక వీళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనం ముందు వాళ్ళని పట్టుకొని రావాలి అని చెప్పి అర్జునుడు వచ్చినటువంటి వాడి భీమసేనుడితో చెప్పాట. చెప్తే కయ్యంబు సాధించి ధర్మ తరయం చూచి జననాథ ద్రుపద సుత దోట్కొని భౌమ్యుండుని బుక బలు గురుకొని గుడంచను తనుడాశ్రమమునకు మగుడం తనుడాశ్రమమునకు నేమును సైంధవు వెనుక కూడముట్టెదము వెసన్నప్పుడు భీముడు యుద్ధాన్ని ఆపేశాడు. యుద్ధాన్ని ఆపేసి ధర్మరాజు దగ్గరికి వచ్చి అన్న, నీవు ద్రౌపదిని ఈ యొక్క ధౌమ్యుల వారిని వీళ్ళని తీసుకుని మీరు ఆశ్రమానికి వెళ్ళండి, నేను అర్జునుడు వెళ్ళి ఆ సైంధవుని పట్టుకొని వస్తాము, సైంధవుని సంహరించేసి వస్తాము అని చెప్పాడు. అప్పుడు జననాద అతలంబున గృంకిన అద్భుతముగా దివనము దివా దివమునకు నెగసిపోయిన పగతుల్ అతు జయకము గుడము విని అతుడు గజే యుధము దివిజులట్టం వైనన్. వాడు పాతాళ లోకానికి అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు అనేటువంటి లోకాలు ఉన్నాయి కింద, వాటిల్లో ఈ ఏడు లోకాల్లో ఏ లోకానికైనా వెళ్ళని, స్వర్గానికేం పోడు. ఏమంటే స్వర్గానికి పోయేదానికి అవకాశం లేదు, పైకి పోవాల్సింది పైకి మనం పంపించాలి, వాడే వాడు పోడు. కాబట్టి పైకి పంపించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి వాడి కిందకే వెళ్తాడు పాతాళ లోకాలు. కాబట్టి పాతాళ లోకంలో ఉన్న, అతని లోకంలో ఉన్న, ఇతర లోకంలో ఉన్న, సుతర లోకంలో ఉన్న, తలాతల లోకంలో ఉన్న, రసాతల లోకంలో ఉన్న, ఎక్కడున్నా సరే వాడిని పట్టుకొని సంహరించేసి వాడిని పైకి పంపించేసి వస్తాం మేమని చెప్పి అన్నారట. అంటే అది నా ధర్మజుండిట్లను. ఇప్పుడు ధర్మరాజు అంటున్నాడు ఎటువంటి పరిస్థితితో చూడండి, ఎంత ఘోరమైన యుద్ధం జరిగిందో ఎటువంటి పరిస్థితిలో ధర్మరాజు చెప్తున్నాడు. అద్దురాత్మ బలి అదే యుట తగదు, భీమసేన వాడిని చంపకూడదు అన్నాడు. ఏమి అంటే దుస్సలందలచి, మన చెల్లెలురా దుస్సల, దుస్సలను దృష్టిలో పెట్టుకొని వాడు ఎంత దుర్మార్గుడైనా వాడిని అనకూడదు, వాడిని సంహరించకూడదు. మనం చంపేస్తే ఇబ్బంది పడేదోడు మన చెల్లెలే కదా. కాబట్టి తలంచి వాడి నొక తప్పున కుసైపవలదే అంబికేయ మహిషికి ఖేదము చేయదగునే. అంబికేయ మహిషి అంటే గాంధారికి కష్టం కలిగేటట్టు చేయకూడదు మనం. గాంధారికి లేక లేక ఒక్క ఆడపిల్ల ఉండేది, ఆ ఆడపిల్ల భర్తను బొంగొట్టుకుంటే ఆమె ఎంత బాధపడుతుంది, కాబట్టి ఆమెకు బాధ కలిగేటట్టు మనం చేయకూడదు. అందువల్ల నీవేమంటే వాడిని ఏదో శిక్షించి రాండి కానీ వాడిని సంహరించకూడదు అని ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజు అప్పుడు చెప్తే అని నన్ను పాంచాలి, పాంచాలి చెప్తుంది వెంటనే ధర్మరాజు మీద మండిపోతున్నావు. ఏమంటే ఇంత రావని వాడు నన్ను దుర్మార్గం చేసి ఈడ్చుకొని వస్తే వాడిని చంపబాకండి అంటే ఎట్టుంటుంది. అప్పుడు భీమార్జునులతోడ అపాపాత్ముని దశం కృపజేయవలదు అవశ్యం వాని వధించి నాకు ప్రియం గావించునది. అవశ్యం వాడిని ఏమీ మీరు రక్షించాల్సిన అవసరం లేదు, వాడిని సంహరించి చంపేసి నాకు ఆనందాన్ని కలిగించండి అని చెప్పి ఆ యొక్క ద్రౌపది చెప్పిందట. అనేటి ద్రోహి వధించిన కుంభ్రియంబు గావించునది అట్టి ద్రోహి అల్ల పంకుల వచ్చుండని. కాబట్టి అంత ద్రోహం చేసినటువంటి వాడు సకల విధాల వాడు సంహరింపదగిన వాడేను అని చెప్పి చెప్పిందట.
అని తదనంతరం ధర్మనందనుడు ధౌమ్య ద్రౌపది నకుల సహదేవ సహితుండై మగిడి అని ధర్మరాజే అంటే చంపొద్దని చెప్పాడు. ద్రౌపది చంపేయమని చెప్పింది. వీళ్ళేం సమాధానం చెప్పలేదు. ధర్మరాజుకు ఏం చెప్పలేదు, ద్రౌపదికి అట్టగాదులే ద్రౌపది అని చెప్పలేదు. సరే అని వెళ్ళిపోయినారు. ఇద్దరి మాట తీసుకుని వెళ్ళిపోయినారు. ఇక్కడ ధౌమ్య ద్రౌపది నకుల సహదేవ సహితుండై మగిడి ఆశ్రమమునకుందనే ధర్మరాజే అంటే ద్రౌపదిని తీసుకుని నకుల సహదేవులు ధౌమ్యుల వారిని తీసుకుని ఆశ్రమానికి వచ్చేసాడు. ఇట భీమ విజయులు రథంబులు రయంబున దోలుకొనిసని క్రోశ మాత్రాంతరంబున సైంధవం గనినప్పుడు కిరీటి దూరాపాత విషయంబుల జయత్రదు రజ్జంబులమ్మడ వేసిన పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంతో పోతున్నాడంటే ఆ పరుగు పందెంలో ఫస్ట్ వస్తాడనమాట. అంత వేగంతో పోతున్నాడు. ఆ పోయేటప్పుడు వెంటనే ఈ భీమార్జునులు ఏం చేశారంటే తరుముకుని వెళ్తున్నారు. తరుముకుని వెళుతూ క్రోశ మాత్రంలో అంటే గట్టిగా అరిస్తే వినబడే అంత దూరంగా ఉన్నాడనమాట. వెంటనే బాణాలు ప్రయోగించి అంటే ఒక రెండు ఫర్లాంగులు దూరంలో ఉన్నాడు, 2 కిలోమీటర్లు దూరంలో ఉన్నా వాళ్ళు అరిస్తే వినబడుతుంది అనమాట వాళ్ళు ఆ కాలాన్ని బట్టి. అప్పుడు వెంటనే ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం నేరుగా వచ్చి పరిగెత్తేటువంటి సైంధవుడి యొక్క రథానికి ముందుండేటువంటి గుర్రాలను సంహరించేసాడు. గుర్రాలు ఎప్పుడు పడిపోయినాయో రథం ఆగిపోయింది, రథం తిరగబడిపోయింది అనమాట. గుర్రాలు ఆ వేగంలో ఆగేటప్పటికి రథం తిరగబడిపోయింది. రథం తిరగబడి ముక్కలు ముక్కలు అయిపోయింది. రథంలో నుంచి సైంధవుడు బయటపడ్డాడు. బయటపడి తల్లడపడి అరదముడిగి విల్లును నమ్ములు విడచి వెళ్ళనగుచు మేనెల్ల చవర్పగ నూర్పులు సెల్లుగా అమ్మను జపసువు పెలుసంబరచన్. ఇంకా రథం లేదు కాబట్టి పరిగిస్తున్నాడు అడవిలో పడి ఎట్ట అంటే అట ఇంకెట్ట ప్రాణరక్షణ కదా, ప్రాణభయంతో పరిగిస్తున్నాట. పరిగిస్తుంటే వాణిని చూచినగుచు వారలో రోరి ఇంకెందు పోవచ్చు అందనిలువు మిట్టి కడిమి నమ్మియే ప్రల్లదంగులు చేయదొడగిదనుచు దాయుటయును. ఎక్కడికి పోతావురా, పరిగెత్తి ఎంత దూరం పరిగిస్తావు నువ్వు, ఆగక్కడ అని చెప్పి వీళ్ళిద్దరూ పోయినారు. పోయిన వాళ్ళిద్దరూ రెండు సింహాలు ఉన్నట్టున్నారు అనమాట. వీళ్ళిద్దరు కూడా మరణి చూచి వాడొక గుల్మ మధ్యం ఉన్న దూరుటయు పరిగెత్తి పరిగెత్తి వీళ్ళు పట్టుకోలేని ఒక పొదలో దాముకున్నాడు. పొదలో దాముకున్న తర్వాత నేరుగా భీమసేనుడు బాగా గమనించున్నాడు ఎక్కడ దాముకుంటున్నాడు అని. దగ్గరికి పోయి పొదలకి చేయి పెట్టి జుట్టు పట్టుకొని బయటికి లాగాడు. జుట్టు పట్టుకొని బయటికి లాగితే ఆ కంపంలో నుంచి శరీరం అంతా చీల్చుకుంటుంటే బయటికి లాగాడు. లాగి ఒడిసి తల బట్టి నీలం మటదిగిచి వాడు పెనగుబడుటయు చిక్కెన్ మెడ త్రొక్కి గాఢ ముష్టిం ముడిచి మొగం భవ్య రక్త పూరము దొరుగన్. లాగి నేలకేసి వాడ బట్ట పెట్టి మోకాలు వేసి పొడిచి ఆ గుండెల మీద బాగా గుద్దాట. గుద్దితే నెత్తురు కక్కేశాడు. నెత్తురు కక్కిన తర్వాత వడలెల్ల పిండి గూడుగా పొడచి ఒళ్ళంతా పిండి పిండి చేసేసాడు. బాగా పొడిచాడు. పొడిచి ఎగయు నెత్తి త్రిప్పి భూస్థలి మీద మళ్ళీ పైకెత్తాడు. గరగర తిప్పాడు. నేలకేసి 4 సార్లు కొట్టాడు. అంటే తృప్తి తీర్చుకుంటున్నాడు అనమాట, ఇష్ట ప్రకారం కొడుతున్నాడు. అప్పుడు ఆ పడవయిచి యురము మగమును నడచను వడిముడి తల ప్రహార కుశలున్నాయి. నేల మీద బట్టపడ్డ తర్వాత చేతులతో ముఖం మీద వక్షస్థలం మీద అట్ట బట్టి అట్టు పొడుస్తున్నాడు. టీవీలో చూస్తుంటాం కదా పెద్ద పెద్ద వాళ్ళు యుద్ధం చేసేది, లట్టు లట్టు వాళ్ళు యుద్ధం చేస్తుంటారే అట్లా చేస్తున్నారు. ఇట్లు వెట్టుగా నడిచిన పగతుడ వివశుండగుటను చూచి సుమద పడిపోతున్నాడే. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే ఇక చంపేస్తాడని చెప్పి అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, అహో ఎంత సాలుని ఇంక నొచ్చిన ప్రాణ విముక్తుండగు. భీమసేన ఆయన కాపేసి ఇంకా కానీ కొడితే వాడు చచ్చిపోతాడు, చచ్చిపోతే మళ్ళీ అన్నకిచ్చినటువంటి మాట తప్పిన వాళ్ళు అవుతాం, కాబట్టి వీడిని సంహరించకూడదు అని చెప్పాడు. అప్పుడు భీముడు ఏమన్నాడంటే, కరుణయగా నీ కార్యము చేటుపాటు విచారింపదొరండు. ధర్మరాజు ఎప్పుడు కూడా కరుణ చూపిస్తాడే గాని కార్యం చేసే దగ్గరికి వచ్చి ఏదో ఒక అడ్డం కొడతాడే. వీడి మీదే నీ కరుణ, వీడి మీద వీడేది బతికిచ్చేదని చెప్పి మళ్ళీ ఒక పోటీ పొడిచాడు. పొడిచిన తర్వాత ఇంక చంపేస్తాడని అర్జునుడు పోయి ఆపి అయినా చంపాక వాడు మరి ఇంటి అల్లుడు అది ఇది చెప్తే అప్పుడు ధర్మరాజు మాదిరి నువ్వు కూడా తయారైపోయినది, ఇంత శౌర్యవంతుడు అయ్యి నీకన్నా బుద్ధి ఉందా లేదా అని చెప్పి ఏం చేశాడంటే, దిద్దురాత్మున్నెట్టు సైకవచ్చునని పలికిన అనంతరం వాడి అయిన కత్తి వాతియమ్మునగుని. ఇంకా మీరు వినర్లే మాట, నా ఇష్ట ప్రకారం పోతే వైనమైపోతారు అందరూ, ఇంకా మాల్లుడు మాల్లుడు అంటున్నారు ఏం చేస్తామని ఒక బాణం తీసుకున్నాడు. పొదునైన బాణం వాడిని పట్టుకొని జుట్టు పట్టుకొని వయ్యం గురిగేట్టవాడిని ఆ గుండు చేయడం ఎట్టు చేశాడు తెలుసా, తోలు గుళ్ళేసి వచ్చిందట. అంటే
ఇష్ట ప్రకారం నున్నంగా నిదానంగా చేస్తాడా, బాగా చేసేసి ఐదు చోట్ల రేవులు రేవులుగా గురికి ఐదు చోట్ల ఆపేశాడు. ఐదు చోట్ల ఆపేసి ఎల్ల సభలందు పాండవ దాసుందరని పలుకునది అని అప్పుడు మళ్ళీ పొడిచాడు. ఒక పోటు పొడిచి, రే అర్జునుడు ధర్మరాజు వదిలిపెట్టమన్నారు కాబట్టి వదిలేస్తున్నా, ఎక్కడైనా సరే ఏ సభలో అయినా సరే నువ్వు పాండవుల దాసుని నేనని చెప్పి బతికేటట్టయితే వదలతా, లేకపోతే అన్నాడు. అయ్యా మీ దాసుడు అని చెప్తాను, అంటే ఆ పోటు పొడిచుంటే చచ్చిపోయినాడు అనమాట, మీ దాసుడు అని చెప్పుకుంటానయ్యా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు వాడిని తీసి రథానికి కట్టారు. రథానికి కట్టేసి నేరుగా రథం మీద, అంటే రథంలో టెక్కి ఉంటుంది కదా, ఆ టెక్కానికేసి బంధించినటువంటి వాళ్ళని నేరుగా అర్జునుడు భీముడు ధర్మరాజు దగ్గర తీసుకొచ్చారట. ధర్మరాజు దగ్గర తీసుకొస్తే పంచాలియు జయత్ర జుంజూచి నవ్వుతూ, ఈ పాపాత్ముందు భవదీయ దాసుండయ్యం కావున వినింపో విడుగుందని విడిపించే. అప్పుడు నేరుగా ధర్మరాజు దగ్గరికి వచ్చి, చెప్పు ఏమవుతావు అని చెప్పాను, మీ దాసుండయ్యా అని అన్నాడు. అప్పుడు ధర్మరాజా ఏం చేయమంటావు, ఏంటంటే మన దాసుడు కాబట్టి వదిలేసాను. అప్పుడు ద్రౌపది కూడా దాసుడు మన పాద దాసుడు అని ఒప్పుకున్నాడు కాబట్టి వదిలేసిండు. అప్పుడు ఆ యొక్క సైంధవుని, ఎట్టి కష్టుడైన నిట్టి పాపము చేయనెత్తి కొనుయోరి నీవు దక్క నరుగుమింక ఏమి అందుము నిన్ను ఇంద్రియ విలోలు నల్పు ధృతి విహీను. సిగ్గులేనటువంటి వాడు నిన్ను ఏం చెప్తే ఏముందిరా, కాబట్టి ఇంక పో అని చెప్పి వదిలేశాడు. వదిలేసిన తర్వాత సిగ్గుతో అక్కడ ఉండేటువంటి ధర్మరాజాదులకు అందరికి దండం పెట్టిపోవాలన్నాడు. మళ్ళీ భీముడు బయలుదేరి కొంచెం పోతుంటే, ఎక్కడికి రా పోతారు రా అన్నాడు. అందరికి దండం పెట్టాడు. అందరికి దండం పెట్టి అక్కడ ఉండే బ్రాహ్మణులందరికీ దండం పెట్టి నేరుగా గుండు చేసేస్తున్నారు. ఐదు చోట్ల వదిలి ఉన్నాడు. మళ్ళీ చూసేదానికి అక్కడక్కడ తెగిపోయామన్నమాట. అవమాన భారంతో తట్టుకోలేక నేరుగా సైంధవుడు చెప్పినాడు, వెళ్ళిపోయి గంగాద్వారమున కలిగి, గంగాద్వారము అంటే గంగ సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినటువంటి వాడై ఘోరంగా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఎందుకు చేశాడు, కామంతో ఉండే ఉన్నందువల్ల ఈ ఇబ్బంది కలిగింది. కామ విరోధి అయినటువంటి ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుని గురించి తపస్సు చేసి వానికి నమ్మకేశ్వరుడు వత్సలుడై, ఘోరమైన తపస్సు ఎలా చేశాడో తెలుసా, ఇట్ట చేసినా ఇట్టే చేస్తాడు, తపస్సు చేసినా ఘోరంగానే చేస్తాడు. ఆదిత్యార్చిత పాద పద్ము జగదే కాతీశునీషున్ త్రిలోకాదిం కామ విభేది పర్వత సుతాక్లాదేక సంపాది నిక్కేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణ వ్రతారూఢతన్ పాదాంగుష్టమునేల మోపి తపమొప్పం చేసి సద్భక్తిమే. పాదాంగుష్టాన్ని, పాదం యొక్క వర్తన వ్రేలులు మాత్రమే నేల మీద పెట్టి చేతులు పైకెత్తినటువంటి వాడి నిరాహారుడుగా ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కొన్ని రోజులకు పరమేశ్వరుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయన, నీకు ఏం కోరిక కావాలండి? నాకు ఏం కోరిక పర్లేదు, పాండవులను యుద్ధరంగంలో సమూలంగా జయించేటువంటి శక్తి నాకు ప్రసాదించు అని అడిగాడు సైంధవుడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే, పాండవులను జయించడం నీ వల్ల కాదు నాయన, పాండవులంటే త్రిలోకాలను కూడా జయించగలిసినటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళను జయించడం అనేటువంటిది నీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది వసగదు పాండవులం కథటమున జయం పనలవి కాదు ఇంద్రాది త్రిదశులకు వినవే అయినను వదలగని కోర్పిది కోర్కి తీర్పవలయును నెట్లు. దేవేంద్రుడు కూడా వాళ్ళని జయించలేడు, కానీ నువ్వు అడిగావు కాబట్టి, నీ తపస్సుకు మెచ్చాను కాబట్టి ఒక వరం ఇస్తాను. ఏమిటి అంటే, విజయుందొకండు దక్క, అర్జునుణ్ణి నువ్వు ఏం చేసినా జయించలేవు, విజయుణ్ణి వదిలేసేయి. అతి వీరుల పార్థులనున్న నలుగురన్ నిజముక నాటి కయ్యమున నీవు జయింపు. మిగిలిన నలుగురిని ఒక్కరోజు యుద్ధంలో నువ్వు జయిస్తావు, వాళ్ళని కూడా ఎప్పుడు జయించలేవు, ఒక్కరోజు మాత్రం నీ చేతిలో ఓడిపోతారు ఈ నలుగురు కూడాను. పల్గునుండు సర్వ జగద జయ్య విక్రముడు వారి ఎదుర్కొని నాకునైన పోరజితుని చేయ చేయుటెంతయు భరం వగు నిక్కము పల్కి దించుమీ. ఆ పార్థుణ్ణి జయించడం అనేటువంటిది నాకు కూడా సాధ్యం కాదు, నేనే అటువంటి బలాన్ని ఇచ్చున్నాను పార్థుడి, కాబట్టి పాశుపతాస్త్రం కూడా సంహ తీసుకోన్నాడు, నేను కూడా యుద్ధం చేస్తున్నాను. అంటే ఆ రోజు కిరాతుడిగా యుద్ధం చేశాడు కదా, కాబట్టి పార్థుణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు, మిగిలిన నలుగురు పాండవులను మాత్రం ఒక్కరోజు యుద్ధంలో నీవు జయించగలవు, నిన్ను వాళ్ళు ఏం చేయలేరు ఒక్కరోజు అని చెప్పి వరం ఇచ్చాట.
అస్మత్ ప్రసాద విశేషమున చేసి వారికి ప్రభావం కలిగి అది యునుంగాక ఇకిలాస్త్ర శస్త్ర విద్యా సగుడ పరాజిత యశో విశాలుడు విష్ణుండకిలేశ్వరుడు అతనికి ప్రియ సగుడటే అవ్వీరు జల్వ శక్యమె నీకున్నదిగాక అర్జునుడికి ఈ అర్జునుడికి కృష్ణ పరమాత్మ అండగా ఉన్నాడు ఆ కృష్ణార్జునుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళని జయించడం త్రిలోకాల్లో ఎవరికి సాధ్యం కాదు అయినా అన్నాడు అని పలికి ఈశ్వరుడు అంతర్హితుండయ్యే అని వరమిచ్చి సైంధవుడికి ఈశ్వరుడు అంతర్హితుడైపోయినట్ట సింధుపతి యూనిజ దేశం వరకు జరిగిన విని జనమే జయుండు వైశంపాయనుల గిట్లనే ఆ సింధుపతి అయినటువంటి సైంధవుడు కూడా ఈ వరాలు పొందినటువంటి వాడై ఆ యొక్క దేశానికి తన దేశానికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు జుట్టు బాగా వచ్చేసింది అంటే తపస్సు చేశాడు కదా ఆ జుట్టు రేవులు పెట్టుకొని పోలేదు జుట్టు బాగా క్లాసిగా వచ్చింది వరం తీసుకో ఉన్నాడు పాండవులను ఒక్కరోజు యుద్ధంలో చేస్తాడు ఈ వరాన్ని తీసుకున్నటువంటి వాడి రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడు సైంధవుడు ధర్మ పత్ని సమేతులై ద్వైతవనమునంద పార దుఃఖాతురులగుచునున్న రాజముఖ్యులు సత్యైకరతులు పాండుసుతులు మరి ఏమి చేసిరి సూర్యవర్యా ఈ విధంగా సైంధవుడి యొక్క కథను ద్రౌపది యొక్క కథను జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వివరించారు వివరించిన తర్వాత ఆయన జనమేజయ మహారాజు అడుగుతున్నాడు తర్వాత పాండవులు ఏం చేశారు ఆ కామ్యక వనంలో ఏమేం జరిగిందని చెప్పంటే వైశంపాయనకిట్లనే ధర్మపత్ని సమేతులై ద్వైతవనపునందపార దుఃఖాతురులగుచునున్న రాజముఖ్యులు సత్యైకరతులు పాండుసుతులు మరి ఏమి చేసిరి సూర్యవర్య అని అతన్నిట్లనే అట్లు ద్రౌపది మోక్షణం వర్ణించిన విదప కామ్య కవన నివాసుండై భూసుర నివకంపు తోరున్న ధర్మరాజు పాలికిన్ మార్కండేయుడు అనుగుదించిన ఈ విధంగా ఈ కళలో ఈ జంతువులన్నీ కలిపి చెప్పిన తర్వాత కామ్యక వనానికి పోదాం అనుకునే పరిస్థితుల్లో ఇది జరిగింది ద్వైతవనంలో తర్వాత ఈయన అడిగితే ఆ ద్వైతవనంలో ఏం చేస్తున్నారు అని అడిగితే ఆ ద్వైతవనాన్ని వదిలేసి కామ్యక వనానికి వచ్చారు ఆయన కామ్యక వనానికి వచ్చి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరకు ఒకానొక రోజు మార్కండేయ మహర్షి వచ్చాడు మార్కండేయ మహర్షి వచ్చిన తర్వాత ఆయన్ను అర్ఘ్యపాద్యాదివిధులా పూజించినటువంటి వాళ్ళై సపర్యల సంతుష్ట హృదయం గామించి అభిభుండు పంచాలియడ జయధ్రదుం చేసిన దుర్వ్యవసాయం వాయం పరిభవించుటకునై అప్పుడు ధర్మరాజు ఆ మార్కండేయుడిని అన్ని విధాలా పూజించిన తర్వాత జరిగినటువంటి పరాభవాన్ని ఆ సైంధవుడు చేసినటువంటి పని ఇదంతా కూడా ఆయన వివరించాడు వివరించి మహాత్మునగిరింగించి మహనీయ శౌర్య ధైర్య ధర్మారంభ సమగ్రుడమైన వాకి విధంగున అఖిల సామ్రాజ్య భోగ వియోగం వై దుస్తరం భగవనవాసం సంప్రాప్తం వయ్యే మేమింత ధర్మంగా ఉన్నా గాని మార్కండేయ మహర్షి మాకిన్ని కష్టాలు వస్తున్నాయి మహానుభావ మా ఇబ్బందులు తీరేటువంటి సమయమే రాదా మాకు మేమింత ధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నా గాని మాకిన్ని కష్టాలు వస్తున్నాయి వనవాసం ప్రాప్తం అయ్యే కావున విధికృతం ఎవ్వరికి నిర్భంగుల అలంఘ్యంబు విధికృతాన్ని ఎవరూ తప్పించుకోలేరు కదా ద్రుపద నందన క్రియ కడు దుఃఖపడిన నృపవధూటియు నా ఎట్లు నియత శోక వనతి నిర్మగ్నుడైన భూవరసుతుండు గలడే వినచూడననక ఎక్కాలమునను ద్రౌపది మాదిరి ఇన్ని కష్టాలు అనుభవించినటువంటి స్త్రీ ఎక్కడైనా ఉందా నా మాదిరి ఇన్ని ధర్మంతోనే నేను అనుసరిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ కూడా ఇన్ని కష్టాలు పడుతున్నాను నా మాదిరి ఇంత దుఃఖాన్ని అనుభవించిన రాజు ఎక్కడైనా ఉన్నాడా ఎవరైనా ఉన్నారా అని నా తనకి నా తపో నిధి ఇట్లని అప్పుడు మార్కండేయుడు అంటున్నాడు ఎవరన్నా ఉన్నారా నా మాదిరి కష్టపడ్డవాడు అని ధర్మరాజు అంటే అంటున్నాడు కడు దుఃఖమునుంది తినని యుడుగక ఇటువక చదేల యుర్వీశ్వర నీ పడుతేటిది రఘురాముడు కడగిడుమబడడే తొల్లి కారడవులలో నువ్వు దుఃఖపడుతున్నావు ఏందో బా కష్టాలు పడుతున్నానంటావు ధర్మరాజా రఘురాముడు ఎంత కష్టపడ్డాడో తెలుసా ఆ విభుకంతగా అదే జనకాత్మజ రావణు చేయిపోవదే వానర ప్రకరముల్ వ్యసతోడుగనేడి ఆ ధరిత్రి విభుడద్ది కట్టడి వధింపడ దివ్యశరంబులన్ దశగ్రీవుని క్రమ్మరంతని ఆ కిల్పిష రాజ్య విభూతి నందడే ఆ శ్రీరామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు అరణ్యవాసం చేసి సీతాదేవిని రావణాసుడు అపహరిస్తే సుగ్రీవుడితో స్నేహితం చేసి ఆ అంజనేయాది వానర వీరులందరినీ కూడా కలుపుకొని
ఆ వారధి గట్టి సముద్రానికి రావణాసురుని సంహరించి మళ్ళీ అయోధ్యాపురానికి వచ్చాడు. అన్ని కష్టాలు పడి కూడా మళ్ళీ సుఖాన్ని పొందాడు ఆయన అని అని నమిని ధర్మజుండు మునీంద్ర రాముండే పడి వంశంబువాడు రావణుండెవ్వని తలయుండే నిమిత్తం సీతాభరణము చేసి రామ రావణులకు సంగ్రామం మెట్లు వర్తిల్ల చెప్పవే అని రామాయణ కథ శ్రవణ కుతూహలి అయి అడిగిన మహామునీతనే. అప్పుడు ఆ రామచంద్రమూర్తి ఎవరు, సీతాదేవి ఎవరు, వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయి, తర్వాత రావణాసురుడు ఎవరు, రావణాసురుడు ఎవరి యొక్క కుమారుడు, ఎందువల్ల సీతాదేవిని అపహరించాడు, ఆ రామాయణ కథను సవివరంగా నాకు చెప్పవలసింది అని ధర్మరాజు అడిగాడు. మార్కండేయ మహర్షి శ్రీ రామాయణ పవిత్ర గాథను చెప్పడానికి ప్రారంభిస్తున్నాడట.